కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. చక్కగా చదువుకుంది, ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నం ఎందుకో ఫలించలేదు. భర్త తెచ్చే అరకొర సంపాదన చాలటం లేదు. ఇంత చదువు చదివి ఇలాంటి పని ఎందుకు చెయ్యకూడదు అని అనుకోలేదు ఆ బంగారు తల్లి. అందుకు ఆమె ఏం చేసింది? ఇదిగో జొమాటో డెలివరీ ఉమెన్గా మారి చంటి బిడ్డను మోటార్ సైకిల్ ముందు కూర్చోపెట్టుకుని బతుకుపోరులో ముందుకు సాగిపోతున్న ఈ బంగారు తల్లి అష్ట కష్టాలు పడి హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది. ఉద్యోగం వచ్చి సెటిల్ కాకముందే తల్లిదండ్రుల ఒత్తిడితో ఓ ఇంటి కోడలైంది, ఓ బిడ్డకు తల్లైంది. భర్త ఓ చిన్న కంపెనీలో గుమస్తా, ఇంట్లో అనారోగ్యంతో మంచం పట్టిన అత్తయ్య, మొత్తానికి ఆ అతివ జీవితం ఒడిదుడుకుల పాలైంది. పేదరికం చేసే అపహాస్యాన్ని ఆమె సహించలేకపోయింది. భర్త నొప్పించి జొమాటో డెలివరీ ఉమెన్ అయింది. పుస్తెలు అమ్ముకుని పసుపు కొమ్ము మెడలో వేసుకుని ఓ పాత మోటార్ సైకిల్ కొనుక్కుంది. అంతా అనుకున్నట్టే చేసుకోగలిగింది. కానీ అభంశుభం తెలియని ఆ పసిగుట్టు ఎక్కడ ఉండాలన్న ఆలోచన ఆమెను వేధించింది. భర్త ఉదయాన్నే పనిలోకి వెళ్ళిపోతాడు, అత్తగారు బిడ్డను చూసుకునే పరిస్థితి లేదు. అందుకే ఆమె గుండె గట్టి చేసుకుని ఓ నిర్ణయం తీసుకుంది. ఆ చిన్నారి తండ్రిని తన వాహనం మీద ముందు కూర్చోపెట్టుకుని డెలివరీ బ్యాగ్ను భుజాన తగిలించుకుని ఆర్డర్ను డెలివరీ చేస్తోంది. ఎండనక వానక తన బతుకు పోరాటంలో ముందుకు కదులుతోంది. కొండంత ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతోంది. ఇప్పుడు చెప్పండి, ఈమెలో ఓ వీరనారి కనిపించడం లేదు? ఈమె జీవన యానం ఓ సందేశాన్ని ఇవ్వడం లేదు? అచ్చం ఈమెలో పురిటి బిడ్డను వీపుకు కట్టుకుని కథన రంగంలోకి దూకిన ఝాన్సీ లక్ష్మీబాయి కనిపించడం లేదు?